अंदर की नमस्कार प्रकाश जिले में फोर्थ फेज लॉकडाउन मेजर्स इंप्लीमेंटेशन विषय में यंत्रांगा अप्रमत्तम जी इन मन जि प्रधान कंटेनमेंट एरियास नॉन कंटेनमेंट एरियास उंटाई अट्लागे मन गतंलो डिक्लेर चेसिनटुवंटि कंटेनमेंट जोन्स नि कोविड इंसिडेंट आर्डर 50 प्रकारं रिव्यू चेसी కొత్తగా కేసులు నమోదు కానటువంటి జోన్స్ అన్నిటిని కూడా డీనోటిఫై చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్మిట్ చేస్తున్నాము. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల రాత్రుల్లో ఎవరు అనవసరంగా తిరగకూడదు. అట్లాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్స్ గైడ్ లైన్స్ ప్రకారం రివ్యూ చేసి ఇప్పుడు లేటెస్ట్ గా రెండు కంటైన్‌మెంట్ జోన్స్ మాత్రమే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నాయి. ఈ లేటెస్ట్ రివైజ్డ్ స్ట్రాటజీ ప్రకారం కంటైన్‌మెంట్ జోన్ అంటే 200 మీటర్ల కోర్ ఏరియా 200 మీటర్ల బఫర్ ఏరియా ఉంటుంది. సో రకంగా ఒంగోలు పట్టణంలో రివైజ్డ్ స్ట్రాటజీ ప్రకారం రెండు కంటైన్‌మెంట్ ఏరియాస్ అంటే ఒకటి ఏకలవ్య నగర్, రెండు గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్ లో రీడిఫైన్ చేశాము. మిగతా ఏరియా అంతా కూడా నాన్ కంటైన్‌మెంట్ ఏరియా కింద వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అర్బన్ ఏరియాస్ లో నిర్దేశించినటువంటి పర్మిటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా రిస్ట్రిక్షన్స్ కి లోబడి అవన్నీ కూడా రన్ అవ్వచ్చు. ఆ రకంగా మరి పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి అర్బన్ లోకల్ బాడీ అథారిటీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి గతంలో మనం ఏవైతే కంటైన్‌మెంట్ జోన్స్ పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత డిక్లేర్ చేశామో అక్కడ 28 రోజులు దాటిపోయింది. కొత్తగా ఏమీ పాజిటివ్ కేసులు రాలేదు కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు డూ నోటిఫై చేస్తున్నాము. అట్లా చూసినప్పుడు 11 కంటైన్‌మెంట్ జోన్స్ ని ఇప్పుడు ఈ రోజు సాయంత్రానికల్లా డూ నోటిఫై చేసి అవి మామూలు ఏరియాస్ కింద నాన్ కంటైన్‌మెంట్ ఏరియాస్ కింద డిక్లేర్ అవుతాయి. అక్కడ కూడా పర్మిటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆలోచిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లా చూసినప్పుడు చీరాలు కానీ కారం చెడు కానీ మార్కాపూర్ గాని కొనకనమెట్లు గాని తర్వాత రామాపురం గాని గుడ్లూరు గాని కందుకూరు గాని సంగిరి గాని ఇవన్నీ కూడా పాత కంటైన్‌మెంట్ ఏరియాస్. ఇవన్నీ ఇప్పుడు డీ నోటిఫై చేస్తున్నాము. అట్లాగే కొత్తగా కొన్ని కేసులు వచ్చాయి. ఈ మా మైగ్రెంట్ లేబర్స్ మూమెంట్ పర్మిట్ చేసిన దాని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అట్లాగే మన రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మన జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారి వల్ల కొన్ని కేసులు నమోదైనవి. మరి ఆ రకంగా చూసినప్పుడు మనకు ఒక 9 వరకు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి కాంటాక్ట్స్ అక్కడ వాళ్ళు అయ్యి ఆ రకంగా దాంట్లో ఇంకా 3 కేసులు మళ్ళీ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. లేటెస్ట్ యాక్టివ్ కేసులు 7 మాత్రమే ఉన్నాయి. మరి ఈ రకంగా ఇతర రాష్ట్రాల నుంచి మరి గ్రామాల్లోకి పట్టణాల్లోకి తెలిసి వచ్చేవాళ్ళు ఉన్నారు, మనకు తెలియకుండా కూడా వస్తూ ఉన్నారు. సో తెలిసి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో పెట్టి టెస్ట్ చేసి నెగిటివ్ అయితే అందరినీ డిశ్చార్జ్ చేశాము, హోమ్ క్వారంటైన్లో పెట్టాము. అట్లాగే ఇంకా గ్రామాల్లో మనకు తెలియకుండా అక్రమ మార్గంలో చేరుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో మొత్తం గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి టెస్టులన్నీ కూడా విరివిగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. సో ఆ క్రమంలో ఇప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ వివరాలన్నీ కూడా మెడికల్ ఆఫీసర్ దృష్టికి మీ సంబంధిత ఏఎన్ఎం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మనం పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే మనం కంటైన్ చేయగలుగుతాము. సో యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతమంది అయినా సరే అందరికీ పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాము. ప్రతి పిహెచ్సిలో అవసరమైనటువంటి రియేజెంట్స్ అన్నీ కూడా డిప్లాయ్ చేశాము. విఆర్డిఎల్ శాంపిల్స్ కానీ విఆర్డిఎల్ శాంపిల్స్ తీయడానికి కానీ 200 శాంపిల్స్ తీయడానికి కానీ క్లియర్ శాంపిల్స్ తీయడానికి కానీ ఏ శాంపిల్ ఎక్కడ తీయాలనే విషయం మీద కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి స్పెషల్ ఆఫీసర్స్కి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకందరికీ మనవి చేసేది ఏంటంటే మనకు యంత్రాంగానికి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ముఖ్యంగా
ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ స్టేట్లన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. అక్కడ పాజిటివ్ కేసుల యొక్క రిపోర్ట్ అధికంగా ఉంది, డెత్ కేసులు అధికంగా ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగం ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచాలని, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇంతవరకు ప్రకాశం జిల్లాలో కరోనాను కట్టడి చేసే విషయంలో మనందరం కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నాం. అందుగురించే మన జిల్లాలో ఈ డబ్లింగ్ రేటు కానీ, డెత్లు కానీ లేవు. గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంది. దీనికంతా కారణం ప్రజలందరూ సహకరించడం, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి విషయాలన్నీ కూడా తెలియపరిచి యంత్రాంగానికి సహకరించడం. అట్లాగే మరి యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా పోలీస్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, రెవెన్యూ కానీ, లోకల్ బాడీ అథారిటీస్ అంటే మున్సిపాలిటీస్ కానీ, లేదా మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, సెక్రటేరియట్ సిబ్బంది అందరూ కూడా ఒక లైన్లో పనిచేస్తూ, ఒక డైరెక్షన్లో పనిచేస్తూ, సమన్వయంతో పనిచేస్తూ కరోనాను కట్టడి చేయడానికి అందరూ కూడా సమిష్టిగా ఇలా మనం ఎఫర్ట్ చేయడం వల్లనే ప్రకాశం జిల్లా ఈ రోజున యావత్ భారతదేశంలో మనం కరోనా కట్టడి విషయంలో మంచి ఫలితాన్ని మనం సాధిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికి విషయం ప్రజలు కూడా గుర్తిరిగి సహకరించాలి. కాబట్టి ఎక్కడైతే కొత్తగా కంటైన్మెంట్ జోన్స్ని డిక్లేర్ చేశామో ఇప్పుడు పరిధి తగ్గించాము 400 మీటర్లే. కాబట్టి ప్రజలు కంటైన్మెంట్ జోన్స్లో ఉన్న వాళ్ళు ఓపికగా ఎన్ని రోజులు అయితే కట్టడిలో ఉండాలో అన్ని రోజులు కట్టడిలో ఉండే విధంగా సహకరించండి. అట్లాగే నాన్ కంటైన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా పర్మిట్ చేశాము. కాబట్టి పర్మిట్ చేశారు కదా అని చెప్పి విచ్చలవిడిగా తిరగకుండా అవసరం ఉంటేనే బయటికి రావాలి. తర్వాత ముఖ్యంగా ఈ స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో పాటించాలి. దీంట్లో ప్రధానమైనది బయటకు వస్తే మాస్క్ ధరించడం, ఏదైనా మనం ఒక వర్క్ ప్లేస్లోనో, ఒక ఎస్టాబ్లిష్మెంట్లోనో, ఒక షాప్లోనో పనిచేయడమో, అక్కడికి అవసరానికి వెళ్ళడమో జరిగిన పక్షంలో కంపల్సరిగా ఏదైతే ఈ భౌతిక దూరం ఉందో దాన్ని పాటించాలి. అట్లాగే షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మీ యాక్టివిటీని మీరు చేసుకోండి, అయితే ప్రోటోకాల్ పాటించండి. మీతో పనిచేసే వాళ్ళు ఈ మాస్క్లు వేసుకునే విధంగా, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా, శానిటైజర్స్, శానిటేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా పాటించే విధంగా అందరూ వ్యవహరించాలి. మరి ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ మనం ఫ్రీగా వదిలేసిన తర్వాత నాన్ కంటైన్మెంట్ ఏరియాలో మరి ప్రజలందరూ అప్రమత్తం లేకపోతే ఇంకోవైపునేమో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ప్రజల యొక్క మూమెంట్ కదలిక ఉంది. కాబట్టి మనందరం ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు స్వయంగా ఈ నియమాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి, పాటించాలి. అప్పుడే మనం ఎక్కువ కేసులు నమోదు అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సో అందుగురించే ప్రజల్లో 5వ విడతగా ఇంటింటికి సర్వే వాలంటీర్స్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఈసారి ఈ సర్వేలో ఫోకస్ అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పించడమే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి 2 పాంప్లెట్స్ కూడా పంపించింది. ఈ కరోనా సంబంధ విషయాలన్నీ కూడా 2 పాంప్లెట్ల ద్వారా మరి పరిశీలికి బాగా అవగతమవుతాయి. వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సభ్యులందరినీ కూర్చోబెట్టి మరి ఈ కరోనా కంట్రోల్ చేసే విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి, ఎవరైనా వాళ్ళ కుటుంబాల్లో హోమ్ క్వారంటైన్లో ఉంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఏ విధంగా మరి మెయింటైన్ చేయాలి, ఇతర కుటుంబ సభ్యులు ఈ క్వారంటైన్లో ఉన్నటువంటి వ్యక్తితో ఎలా మెలగాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అవగాహన కల్పించి ప్రజల్లో ఈ కరోనా కట్టడికి ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కంటైన్మెంట్ జోన్స్ పాతవన్నీ కూడా డీనోటిఫై చేసుకుంటూ, కొత్త వస్తే నోటిఫై చేసుకుంటూ, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా చేస్తున్నాం. శానిటేషన్ కంటిన్యూషన్ చేస్తాము. ప్రజలు కూడా శానిటేషన్ విషయంలో సహకరించాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి, మీ ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, అట్లాగే ఇంటి బయట ఉన్నటువంటి పరిసరాలను కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ముఖ్యంగా ఇంకా మనము ఈ కొన్ని యాక్టివిటీస్ పర్మిట్ చేసినప్పటికీ ఇంకా కొన్ని
ప్రొహిబిటెడ్ ఉన్నాయి ఆ విషయాలు కూడా మనందరం గుర్తు పెట్టుకోవాలి స్కూల్స్ గాని కాలేజెస్ గాని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా రన్ అవడానికి వీలు లేదు అట్లాగే హోటల్స్ గాని రెస్టారెంట్స్ గాని హాస్పిటాలిటీ సర్వీసెస్ గాని ఇవన్నీ కూడా ఓపెన్ చేయట్లేదు మేము కాకపోతే టేక్ హోమ్ ఫెసిలిటీ క్రియేట్ చేశాము అంటే ఎవరైనా హోటల్స్ నుంచి ఇంటికి ఫుడ్ తీసుకెళ్లే విధంగా అట్లాగే హోమ్ డెలివరీ ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మరి సోషల్ పొలిటికల్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అకాడమిక్ కల్చరల్ రిలీజియస్ ఫంక్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి వీలు లేదు జనాలు అంతా గ్యాదర్ అవ్వడానికి వీలు లేదు అట్లాగే రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే టెంపుల్స్ కానీ మాస్క్ కానీ లేకపోతే చర్చెస్ కానీ అవన్నీ కూడా క్లోజ్ డౌన్లోనే ఉంటాయి అక్కడ ఏమి ప్రేయర్స్ నిర్వహించడానికి వీలు లేదు సో ఇవి మే 31 దాకా ఇవన్నీ కూడా ప్రొహిబిటెడే ఏవైతే పర్మిటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ రిస్ట్రిక్షన్స్తో చేసుకోవచ్చని సందర్భంగా మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి